మిత్రులారా, ఆరోగ్య అభిమానులారా, అందరికీ నమస్కారం. షుగర్ వ్యాధి తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవడం మనకు ఉపయోగంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. షుగర్ వచ్చిన తర్వాత అది లైఫ్ లాంగ్ తగ్గదేమో అనే దాంతో ఏం తింటే తగ్గుతుంది, ఎలా తినాలి, టాబ్లెట్ వాడాల్సిందేనా, ఆహారాన్ని ఔషధంగా షుగర్ అనే జబ్బు మీద కూడా మనం ప్రయోగించగలమా, ఇవన్నీ కూడా మనకి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో షుగర్ అనేది ఒక పెద్ద ఇబ్బందికరమైనటువంటి జబ్బుగా మారింది. షుగర్ వస్తే గ్లూకోజ్ అప్ అండ్ డౌన్స్ అవ్వడం ఒకటే జరగటం లేదు కదా. షుగర్ వస్తే అక్షయపాత్రలాగా, జబ్బులకు అక్షయపాత్రలాగా. షుగర్ వస్తే దానికి అనుబంధంగా కళ్ళు పాడైపోతున్నాయి, షుగర్ వస్తే దానికి అనుబంధంగా కిడ్నీలు పాడైపోతున్నాయి, షుగర్ వస్తే దానికి అనుగుణంగా బీపీ రేజ్ అవుతుంది, షుగర్ వస్తే దానికి అనుగుణంగా పుళ్ళు ఏర్పడతా ఉన్నాయి, ఏదైనా చిన్న గడ్డ ఏర్పడినా అది పెద్ద వ్రణంగా మారుతూ ఉంది, దురదలు లాంటివి, చర్మ వ్యాధులు లాంటివి వస్తే తగ్గటం లేదు. ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు షుగర్ వల్ల వస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇక షుగర్ని తగ్గించుకోవడానికి మీరు షుగర్ మీద అద్భుతమైన ఆయుధంగా ప్రయోగించడానికి మీకు ఒక డైట్ని సిద్ధార్థ యోగ విద్యాలయం మీకు ఇవ్వాలనుకుంటా ఉంది. మిత్రులారా, మీ ఇల్లు ఆసుపత్రిగా, మీ వంటగది మందుల షాప్గా, మీరు తినే ఆహారం మందుగా, వండుతున్న అమ్మ డాక్టర్గా, ఇంట్లో ఉండే షుగర్ని గెలిచేటువంటి ఆయుధాన్ని ఆహారం రూపంలో మీరు తీసుకోండి. ఏమిటది అన్నప్పుడు, ఇక్కడ షుగర్లో మనం చేస్తున్న పొరపాటు ఎక్కడుంటుంది? షుగర్ ఆహారం మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అంటే, ఇవాళ సాధారణ ఆహారం ఎలా తీసుకుంటున్నాం అనేది ఒకసారి రివ్యూ చేసుకోండి. మనం ఉదయం టిఫిన్ తీసుకుంటాం, మధ్యాహ్నం భోంచేస్తాం, రాత్రి భోంచేస్తాం, ఈ మూడు చేస్తూ ఉంటాం. సరే, షుగర్ వచ్చిన తర్వాత ఇంకొంచెం దీనిలో కాస్త తగ్గించడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మనం తినే అన్నంలో ఉదాహరణకి టిఫిన్ చూద్దాం. టిఫిన్ ఇడ్లీ తింటారనుకుందాం. సాధారణంగా ఉప్మా కానీ, ఇడ్లీ కానీ, దోశ కానీ మన ఇళ్లలో చేసే టిఫిన్గా ఉంటుంది. మీరు ఇడ్లీ తింటారనుకుందాం. ఇడ్లీ తింటున్నప్పుడు ఇడ్లీలో ఏం వాడతారు? మినపప్పు వాడతాం, రవ్వ వాడతాం. వాటిలో ప్రధానంగా ఇడ్లీ, తెల్లటి ఇడ్లీ ఇప్పుడు మనం చేస్తూ తింటున్నటువంటి దానిలో ప్రధానంగా కార్బోహైడ్రేట్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడానికి, ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్న ఇడ్లీ అది. అలాంటి ఇడ్లీ తీసుకున్నప్పుడు షుగర్ తగ్గడానికి సరైన ఆహారంగా అది అవ్వదు. అందుకే మీరు తినేటువంటి ఆహారంలో ఇడ్లీ తినండి, కానీ ఇడ్లీ చేసే పద్ధతిని మార్చేయాలి. ఎలా మార్చేయాలి? ఉదాహరణకి మీరు ఇడ్లీ తీసుకుంటున్నారనుకోండి, దానిలో ఇడ్లీలో ఏం వాడుతున్నాం? ఒకటి మినపప్పు, రెండు రవ్వ, ఇడ్లీ రవ్వ. మినపప్పు వాడడం లేదు. మీరు గమనించండి, ఇంట్లో అంత దాదాపు 90% ఇళ్లలో మినపప్పు బదులుగా మినపగుళ్ళు ఏర్పడిపోయింది. మినపగుళ్ళు తెచ్చుకుంటున్నాం, డబ్బాలో పోసుకుంటున్నాం, ఆ మినపగుళ్ళు తేలిగ్గా ఉంటుంది కాబట్టి రుబ్బేసి ఇడ్లీ వైపుగా వెళ్ళిపోతున్నాం. కానీ షుగర్ తగ్గాలంటే మినపగుళ్ళు పనికిరావు. ఇడ్లీలో ఖచ్చితంగా మీరు మినపప్పు వాడుకోవాలి. ఆ మినపప్పు కూడా పొట్టుపప్పు వాడాలి. ఆ పొట్టుపప్పు కూడా నానబెట్టిన తర్వాత ప్రాసెస్ చేసేటప్పుడు పిసికి పిసికి మొత్తం పొట్టంతా పోయేదాకా చేయొద్దు. సగం పొట్టు ఉండనివ్వండి, సగం పొట్టుతోటే మినపప్పు రుబ్బేయండి, రుబ్బేసి పక్కన పెట్టుకోండి. అలాగే ఇడ్లీ రవ్వ వాడతామా? ఆ రవ్వని షాప్కి వెళ్ళి ఇడ్లీ రవ్వండి అని తేవద్దు. ఎందుకు? అది ప్రాసెస్డ్ రవ్వ. ఆ ప్రాసెస్డ్ రవ్వలో వాల్యూస్ ఏమీ లేవు. అలాంటి దాన్ని తీసుకొచ్చి వాడే కంటే, లేనిపోయిన జబ్బులకి అవకాశం ఇచ్చే కంటే మీరే రవ్వ తయారు చేసుకోండి. అంటే మనం ఎలా రవ్వ తయారు చేయగలం? రవ్వ మిషన్లు కావాలిగా అనకండి. మన ఇంట్లో చిన్న మిషన్ ఉంది కదా, మిక్సీ రూపంలో, అది చాలు మనకి. మంచిగా మిక్సీలో మీరు ఏదైనా రవ్వ చేయడానికి వీలైన గింజలు వేయండి. ఏం గింజలతో రవ్వ చేయొచ్చు? ఇడ్లీ రవ్వ కావాలంటే వాళ్ళు ఏదో ప్రాసెస్డ్ ఇది తెస్తారు కదా, ఉప్పుడు బియ్యం రవ్వ ఏదో తెస్తారు కదా, మనకెలా? కాదు. మీరు ఇడ్లీ రవ్వ తయారు చేసుకోవడానికి మీకు ఇంట్లో ఉండేటువంటి గింజలను వాడండి. మీరు జొన్న రవ్వ, సజ్జ రవ్వ, రాగి రవ్వ, అరిగ రవ్వ, ఊదరవ్వ, అలా మిల్లెట్స్ రవ్వలన్నీ వాడుకోవచ్చు. ఇడ్లీకి మిల్లెట్సే వాడాలా? మిల్లెట్సే ఎందుకు వాడాలి? బియ్యం వాడకూడదా ఏంటి? మంచిగా ముడి బియ్యం తీసుకొని ముడి బియ్యం రవ్వ వాడండి. ఈ రవ్వ చేయడం ఎలా మరి? వీటన్నిటినీ రవ్వ చేయడం ఎలా అంటే, గుప్పెడు కొర్రలు తీసుకుని మీరు మిక్సీలో వేసి ఇలా తిప్పారంటే బరకగా రవ్వ వచ్చేస్తుంది. గుప్పెడు ముడి బియ్యం తీసుకొని తిప్పారంటే ముడి బియ్యం రవ్వ వస్తుంది. బియ్యంలో కూడా ఇప్పుడు నల్ల బియ్యం అని వచ్చినాయి, ఎర్ర బియ్యం అని వచ్చినాయి. వీటిలో ఎర్ర బియ్యం రవ్వ, నల్ల బియ్యం రవ్వ, ముడి బియ్యం రవ్వ, మూడు రకాల బియ్యం రవ్వలు ఉన్నాయి. సజ్జ రవ్వ, జొన్న రవ్వ, ఇలా మిల్లెట్స్ 9 రకాలు ఉన్నాయి. అంటే 10, 11, 12 రకాల రవ్వలు మీరు ఇంట్లో మిక్సీ ద్వారా చేసుకోవచ్చు.
వారానికి ఉన్నది 7 రోజులే మనం రోజు ఇడ్లీ చేస్తే కూడా ఒక రోజు జొన్న ఇడ్లీ ఒక రోజు సజ్జ ఇడ్లీ ఒక రోజు రాగి ఇడ్లీ ఒక రోజు అరగ ఇడ్లీ ఒక రోజు వరిగ ఇడ్లీ ఒక రోజు ఎర్ర బియ్యం ఇడ్లీ ఒక రోజు నల్ల బియ్యం ఇడ్లీ ఎన్ని ఇడ్లీలు చేయొచ్చు రంగు రంగులుగా మార్చుకోవచ్చు దాని ద్వారా మీరు ఈ తెల్లటి రవ్వ వాడినప్పుడు కంటే కూడా వీట్లో ఫైబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వీటి ఫైబర్లలో మీకు ఆ డైటరీ ఫైబర్ ఉండడం అలాగే మిల్లెట్స్ అయితే పొరలు పొరలుగా పొరల పొరలుగా కేంద్రం దాకా కూడా మీకు డైటరీ ఫైబర్ ఉండడం ఇవన్నీ కూడా మీకు యూస్ అవుతాయి ఏది గ్లూకోజ్ ఒకేసారి బ్లడ్ లో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా క్రమంగా 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 గ్లూకోజ్ కలవడానికి ఉపయోగపడతాయి అలా ఇడ్లీ చేసుకోండి ఇక ఇడ్లీ చేసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి షుగర్ ఉన్న ఇబ్బందిం లేదు ఒకటో రెండో క్యారెట్లు తురమండి తురిమేసి పిండిలో కలపండి కలిపేస్తే అప్పుడు ఏమవుతుందంటే కలర్ యాడ్ అవుతుంది టేస్ట్ యాడ్ అవుతుంది ఫైబర్ యాడ్ అవుతుంది మైక్రో న్యూట్రియెంట్స్ యాడ్ అవుతాయి మీకు అద్భుతమైనటువంటి టిఫిన్ రెడీ అవుతుంది బాగుంటుంది అలా మీరు ఏ టిఫిన్ చేసుకున్నా ఈ ఫార్ములాను అప్లై చేసి టిఫిన్ చేసుకోండి అలాగే నెక్స్ట్ మరొక జాగ్రత్త కూడా తీసుకోవాలి ఎక్కడ మధ్యాహ్నం తినే భోజనంలో అన్నం అంటే బియ్యమే బియ్యం అంటే కూడా మళ్ళీ ఏంటి పాలిష్ చేసిన రైస్ తెల్లటి రైస్ తింటాం అసలు అది వజ్రాలాగా మెరిసిపోతూ ఉంటుంది గోడ గుట్టిన సొన్నలాగా ఉంటుంది ప్లేట్లో అన్నం మనం మామూలుగా తినేటువంటి దంపుడు బియ్యం నుంచి నెమ్మదిగా అన్ని కుటుంబాలు హై క్లాసా మిడిల్ క్లాసా లో క్లాసా సంబంధమే లేదు అన్ని కుటుంబాలు అన్ని ఇళ్లలో కూడా ఇవాళ తెల్లటి ఆ పురుగుల్లాగా అనిపిస్తాయి అట్లాంటి అన్నం తినే పరిస్థితి వచ్చింది మెతుకులు ఒక మెతుకు అంటకుండా అలా తెల్లగా ఉంటాయి అవి కాదు తినాల్సింది ఎందుకంటే అవట్టి కార్బోహైడ్రేట్స్ ముద్దలు వాటిలో ఒక్కొక్క అన్నం ముద్దలో 100 క్యాలరీల ఎనర్జీ ఉంటుంది దానివల్ల మీరు ఒకసారి అన్నం తింటే ఎన్ని ముద్దలు తింటారు అంటే ఒక 15 20 పాతికో తింటాం కదా ఒక అన్నం ముద్దలో 100 క్యాలరీల ఎనర్జీ ఉందనుకుంటే రెండు పూట్ల మనం అన్నం తింటే ఎన్ని క్యాలరీల ఎనర్జీ వచ్చింది మీరు గమనించండి కానీ నిజానికి సాధారణమైన మనిషికి 2500 క్యాలరీల ఎనర్జీ చాలు బాగా కష్టపడే మనిషికి 3500 క్యాలరీల ఎనర్జీ చాలు మరి ఎన్ని ముద్దలు మనం ఒక రోజుకు తింటే మనకు సరిపోని ఎనర్జీ వస్తుందని చూసినట్టయితే 2500 అంటే ఎంత 25 అన్నం ముద్దలు 25 అన్నం ముద్దలను మీరు 3 పూటకు పంచితే పూటకు 7 ముద్దలు రావడం లేదు 7 ముద్దలు అన్నమే తింటున్నామో మనం ఎక్కువ తింటున్నాం మరి ఎక్కువ ఎక్కువ తిన్నప్పుడు ఆ కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్ళి ఏమవుతాయి అంటే కార్బోహైడ్రేట్స్ ఎనర్జీ ఇస్తాయి మనం కష్టపడటాక పనికి వస్తాయండి కష్టపడడం అంత ఎనర్జీ ఖర్చు పెట్టడం అప్పుడు కార్బోహైడ్రేట్స్ ఏమవుతాయంటే గ్లిజరాల్గా ఫ్యాటీ యాసిడ్గా మారి కొవ్వు కణంగా ఫామ్ అవుతాయి ఆ కొవ్వు ఎక్కడ పేరుకుంటుంది మగవాళ్ళకి పొట్ట పైపొరల్లో పేరుకుంటుంది కాబట్టి అలా కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాం గ్లూకోజ్ ఎక్కువ ఫామ్ అవడానికి లేనిపోని కొవ్వు స్టోర్ అవ్వడానికి పనికొస్తుంది కాబట్టి ఆ కార్బోహైడ్రేట్స్ తగ్గించడం ఎలా అవసరమైనంత కార్బోహైడ్రేట్స్ తీసుకొని ఇంకా మన అవసరానికి ఉపయోగపడేటువంటి కణ రిపేరింగ్కి ఉపయోగపడాలి నూతన కణాల నిర్మాణానికి ఉపయోగపడాలి ఈ షుగర్ లాంటివి ఎలిమినేట్ చేయడానికి వీలైనటువంటి డైటరీ ఫైబర్ ఉండాలి ఇలాంటి ఆహారం ఏది ఉంది అది మధ్యాహ్నం భోజనంగా మలుచుకోండి మధ్యాహ్నం భోజనంగా ఏం తింటే బెటరు చూడండి ఏముండాలంటే మీరు బియ్యంలో నేను ఇందాక చెప్పిన ముడి బియ్యం కానీ ఎర్ర బియ్యం కానీ నల్ల బియ్యం కానీ వాడుకోండి లేదా మిల్లెట్స్ ఇవాళ అద్భుతంగా మిల్లెట్స్ అందుబాటులోకి వచ్చినాయి మిల్లెట్స్ వాడుకోండి జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు మీకు నచ్చిన ఏవైనా వండుకోండి అలాగే ఇక్కడ చాలా ప్రత్యేకమైన జాగ్రత్త ఏంటంటే షుగర్ తగ్గాలంటే మీరు తినే అన్నంలో 50% కూర ఉండాలి అంటే మీరు ఉదాహరణకి 1/2 కిలో అన్నం తింటారనుకోండి దానిలో 1/4 కిలో కూర ఉండాలి 1/4 కిలో అన్నం ఉండాలి అలా చేసుకోగలిగితే మీరు కార్బోహైడ్రేట్స్ని తగ్గించిన వాళ్ళు అవుతారు విటమిన్స్ మినరల్స్ ఎంజైమ్స్ డైటరీ ఫైబర్ ఉన్నటువంటి కూరని పెంచి రిపేర్కి కావాల్సినటువంటి పొజిషన్ని ఎలిమినేషన్కి కావాల్సిన పొజిషన్ని మీరు బాడీకి అందించిన వాళ్ళు అవుతారు ఎంత మంచి అవుతుందో షుగర్ని తగ్గించుకోవడంలో మీరు మంచి పని చేసిన వాళ్ళు అవుతారు ఇది మీకు మంచిగా ఉపయోగపడే భోజనంగా మారుతుంది అయితే గుర్తుంచుకోండి కూరల్లో ఉప్పు కారం నూనె ఎక్కువ ఎక్కువేశారంటే అవి కూడా మళ్ళీ నష్టకరమైనవిగా ఉంటాయి అలాగే రాత్రి ఆహారానికి వచ్చేసరికి షుగర్ వాళ్ళు ఏం తీసుకుంటే మంచిది అంటే ఇప్పుడే మీరు ప్రారంభమైన వాళ్ళైతే అన్నం తినేవాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళైతే అన్నం మానేసి రొట్టెలోకి రండి ముందు పుల్కాలు ఎక్కువ కూర అనే పద్ధతికి రండి కాదు మీరు పుల్కాలు ఎక్కువ కూర తినే పద్ధతిని ఇప్పటికే అలవాటు చేసుకున్న వాళ్ళైతే నైట్ ఓన్లీ ఫ్రూట్స్లోకి వచ్చేసేయండి అయితే ఈ పుల్కాలు ఎక్కువ కూర తినే వాళ్ళకు కూడా షుగర్ వాళ్ళకి ఒక మంచి సలహా సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి ఇవ్వాలనుకుంటున్నాం ఏంటి పుల్కాల్లో మీరు తింటున్న కూరని ఇంకా వెరైటీగా టేస్ట్గా ప్రత్యేకంగా మార్చుకోవచ్చు ఎలా మార్చుకోవచ్చు ఉదాహరణకి పచ్చి కూరను పెట్టుకొని పుల్కాలు తినండి పచ్చి కూర ఏంటి అంటే కూర తినండి అంటాం ఎక్కువ కూర తినండి అంటాం ఈ పచ్చి కూర ఏంటి పచ్చి కూర ఎంత అద్భుతంగా ఉంటుందో పచ్చి కూర కూడా వండుకోవచ్చు అంటే వంట లేని కూర మంట లేని కూర నిప్పు లేని కూర స్టవ్ లేని కూర వండని కూర వేపుడు చేయని కూర ఎంత అద్భుతంగా ఉంటుంది నూనె వేయని కూర కారం వేయని కూర భలే ఉంటుంది ఎలా చేయాలి అంటారా
ఏం చేయండింటే దోసకాయ తురమండి కొబ్బరి తురుము తీస్తామా అలాంటి తురుము తీసుకొని దోసకాయ తురమండి సొరకాయ తురమండి బీరకాయ తురమండి కాస్ పొట్లకాయ తురమండి అలా మూడో నాలుగు రకాల కూరగాయల ముక్కలు తురమండి మంచిగా తురుము వస్తుంది కదా ముద్దలాగా దాని మీద ఏం చేయండింటే మీరు కాస్త నిమ్మరసం మిండండి నిమ్మరసం మిండి ఆ నానబెట్టిన వేరుచన గుళ్ళేవైనా ఒక 10 20 దాంట్లో కలిపేసి కాస్త పెరిగేయండి పెరిగేసి స్పూన్ తో ఇలా ఇలా అనండి అద్భుతంగా మీకు కూర రెడీ అయినట్టే దీనిలో అవసరమైతే మీరు ఒక క్యారెట్ కూడా కాస్త తురిమి కలుపుకోవచ్చు సుగరుంది కదా క్యారెట్ తినొచ్చా అనే చర్చ కూడా ఇక్కడ ఏమీ లేదు హాయిగా తినేయొచ్చు అది ప్లేట్ లో ఇంత ముద్ద పెట్టేసుకోండి పెట్టుకొని పుల్కా ఇలా ముక్క తీశారంటే రొట్టె ముక్క తీశారంటే ఇంత కూర పట్టుకోవాలి తినేయండి ఎంత టేస్ట్ వస్తుందో మీరు అక్కడ ఒలిపాయ ముక్క నిమ్మకాయ ముక్క పెట్టి నిమ్మరసం మిండుకొని తింటూ ఉంటే పెరుగు కలుపుకొని ఎంత బాగుంటుందో మధురంగా తింటారు షుగర్ కంట్రోల్ కావడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది సాయంత్రం భోజనంగా మీరు ఎంచుకోండి అలాగే కాదు ఫ్రూట్సే తింటారు ఇంకా మేలవుతుంది ఈ ఫ్రూట్స్ తినే వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితమైన జాగ్రత్త తీసుకోవాలి అంతంత డోస్ టాబ్లెట్స్ వేసుకోవద్దు మీరు రాత్రిపూట ఓన్లీ ఫ్రూట్సే తినాలి ఆహారంగా అనుకున్న వాళ్ళు మీరు వాడుతున్నటువంటి టాబ్లెట్ డోస్ తగ్గించుకోవాలి లేదా మీరు ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నటువంటి ఇన్సులిన్ ని యూనిట్స్ కాస్త తగ్గించుకోవాలి అలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోకపోతే ఏమవుతుందంటే ఈ పచ్చికూరలు తినడం ఫ్రూట్స్ తినడం వీటి ద్వారా షుగర్ డౌన్ అవుతుంది షుగర్ డౌన్ అయినా మీరు ఇంకా ఎక్కువ ఎక్కువ డోస్ వేస్తే ఏమవుద్ది ఇంకా డౌన్ అవుతుంది కదా ఇంకా డౌన్ మనల్ని నైట్ ఇబ్బంది పెట్టదా అందుకే మీరే తగ్గించుకోవాలంటే నైట్ వేసే టాబ్లెట్ సగం ముక్క వేసుకోండి దానికంటే మంచి పద్ధతి ఏంటంటే కాస్త షుగర్ చెక్ చేయించుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇన్సులిన్ డోస్ ఎంత తగ్గించేయమంటారో ఏ డోస్ లో డోస్ టాబ్లెట్ ఏమి రాసిస్తారో గైడ్ చేసుకుంటే గైడ్ తీసుకుంటే మీకు ఇంకా మంచిది అలా మేలైన పద్ధతిలో ఈ ఆహార పద్ధతిని ఉదయం టిఫిన్గా మధ్యాహ్నం భోజనంగా రాత్రి భోజనంగా ఎంచుకుని మీ ఆహారపు అలవాట్ల ద్వారానే తినే ఆహారమే ఫుడ్ అవ్వాలి ప్రకృతిలో మీరు గమనించండి ఏ జంతువుకైనా ఆహారము ఆహారమే ఔషధం కూడా ఆహారం మరి ప్రకృతి ఈ కన్నతల్లి ఈ ప్రకృతి మాత కన్నటువంటి జీవుల్లో అద్భుతంగా సెలెక్ట్ చేసినటువంటి మనుషులు మనం కదా అన్ని జీవుల్లోకి ఉన్నతమైన జీవిగా సెలెక్ట్ చేసింది మనల్ని కదా వాటికి లేని తెలివి మనకుంది కదా మన తెలివిని కాస్త ఇంకాస్త వాడినట్టయితే జాగ్రత్త తీసుకున్నట్టయితే జంతువుల కంటే ఆరోగ్యంగా ఉండగలిగే అవకాశము కెపాసిటీ మనకే ఉంది ఎందుకంటే మానవుడు బుద్ధిజీవి లాజిక్ తెలిసిన వాడు అనుకుని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ముందుకెళ్ళగలిగిన వాడు అలా అర్థం చేసుకుని షుగర్ని తగ్గించుకునే దానిలో ఈ మేము సిద్ధార్థ యోగ విద్యాల నుంచి ప్రపోజ్ చేసినటువంటి ఈ ఆహారాన్ని ఆయుధంగా చేపట్టి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి షుగర్ని తరిమి కొట్టే దానిలో ఆరోగ్య ఉద్యమంలో మీరంతా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.